అది మారుమూల గిరిజన గ్రామం ఆ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నది ఓ గిరిజన మహిళ పట్టభద్రురాలై ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్న సర్కారు బడిలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన తాను గిరిజన ప్రజలకు సేవ చేయాలనే ఆమె ఆలోచనకు చేయూతనిస్తూ గ్రామంలోని ప్రజలు ఆమెను సర్పంచ్ గా ఎన్నుకున్నారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆమె కూడా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది కరోనా తో ఊరువాడ అల్లాడుతున్న పరిస్థితుల్లో కూడా తన గ్రామంలో కరోనా కేసులు పెరగకుండా జాగృతలు తీసుకుంటూ అందరి మెప్పు పొందుతోంది గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణం చల్లించడం బ్లీచింగ్ వంటి పనులను దగ్గర నుండి పర్యవేక్షిస్తోంది ఈ సందర్భంగా సర్పంచ్ వరలక్ష్మి మాట్లాడుతూ కంటికి కనిపించని కరోనాపై ప్రజల్లో అవగాహన లేదని దీంతో మాస్కులు ధరించడం భౌతిక దూరాన్ని పాటించడంపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొంది అట్లానే గ్రామ పంచాయతీ మొత్తం శానిటేషన్ వర్క్ చేయడం హైపోక్లోరైడ్ కూడా చేయడం జాగ్రత్తలు తీసుకుంటున్నాం ప్రతి గ్రామానికి వచ్చేసి వాళ్ళకి మోటివేషన్ చేసి అవగాహన కల్పిస్తూ భౌతిక దూరం పాటించాలని ప్రతి ఒక్కరికి శానిటేషన్ చేతులు శుభ్రత చేసుకోవాలని ఆ పనులు లేని వాళ్ళకి ఉపాధి హామీ కల్పించడం కూడా జరుగుతుంది 100 రోజుల పని చాలా మందికి అవగాహన కల్పిస్తున్నాం అట్లా వచ్చేసి గ్రామ పంచాయతీలో 350 దాకా ఉపాధి హామీకి వెళ్ళడం జరుగుతుంది ఇప్పటివరకైతే చాలా వరకు కోవిడ్ గురించి చాలా అవగాహన కల్పిస్తున్న వాళ్ళకి ఇప్పటికీ ఈ ఏజెన్సీ గ్రామాల్లో చాలా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన చాలా వరకు మా సర్పంచ్ గారు మా ఊర్లో బాగానే చేస్తున్నారు అందరినీ మాస్కులు వేసుకోమని చెప్తున్నారు అందరినీ మంచిగా చేతులు కడుక్కొని మంచిగా ఉండాలి అనేసి చెప్తున్నారు రోజు ఇక కోవిడ్ రాకోకుండా క్లీన్ చేపిస్తున్నారు అద్దంతా పిచికారి చేపిస్తున్నారు భిన్నంగా చేయాలి ఇంకేదో చేసి చూపించాలనేటువంటి తపనతో చేస్తున్నారు వారికి వారి బ్రదర్ గాని వారి కుటుంబీకులు గాని గ్రామస్తులు గాని అందరూ కూడా మంచిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ కోవిడ్ వచ్చినప్పుడు కూడా ప్రతి ఇంటికి కోవిడ్ ఎవరికైనా వచ్చిందా అని చెప్పేసి ఇల్లిల్లు వెళ్ళి వారి యొక్క బాగోగులు చూసుకుంటూ ఆ రకంగా అందరినీ మోటివేట్ చేస్తూ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనేటువంటి తపనతో పాపం ఎప్పుడు శానిటైజన్ కార్యక్రమాలు కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరన్నా వచ్చినా కూడా పంచాయతీ వాళ్ళందరినీ కూడా ఒక చోటికి పంచాయతీ కేంద్రానికి కానీ లేదా ఏదైనా గ్రామంలో కానీ అధికారులను అక్కడికి సమావేశం చేసి గ్రామస్తులని పంచాయతీ వాళ్ళందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పనులు ఏ రకంగా ఇచ్చేయాలనేటువంటి వాటి మీద చాలా చురుగ్గా చేస్తున్నారు